నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు 5 PM న్యూస్. నేను జోష్ణ. ముందుగా ముఖ్యాంశాలు. విభజన జరగలేదన్న పిసిసి చీఫ్, విభజనను వ్యతిరేకిస్తున్నానంటూ బొత్స వ్యాఖ్యలు. సీఎం ఎప్పుడో రాజీనామా చేయాల్సిందే, కిరణ్ సమైక్య వాదంటూ దానం ఎద్దేవా. రాజ్యసభలో సీఎం రమేష్ గందరగోళం, చైర్మన్ కురియన్ కు క్షమాపణలు. యువకుడిపై ఓఎస్ఐ దురుసు ప్రవర్తన, ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు. తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. నాచారంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాచారం చౌరస్తా నుండి హబ్సిగూడ వరకు టపాకాయలు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ, తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చింది కేసీఆర్ అని కార్యకర్తలు కొనియాడారు. హబ్సిగూడ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎస్బీఐ బ్రాంచ్ ని ఎండి కృష్ణ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. సనత్ నగర్ లోని ఆన్లైన్ బ్యాంక్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో లోకర్ సదుపాయం కూడా ఉన్నట్లు తెలియజేశారు. బాబు స్టార్ట్ చేయమంటారా? స్టార్ట్ చేయాలి. ఫ్యాక్ట్ దట్ దీస్ న్యూ స్టేట్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్, దేర్ విల్ డెఫినెట్లీ బి అడిషనల్ ఆపర్చునిటీ ఫర్ బ్యాంకింగ్ అస్ వెల్ అస్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ గ్రోత్ ఇన్ జనరల్. సో లొకేషన్ ఇస్ టు ఎన్హాన్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ టు ఎన్హాన్స్ ది ఆల్వేస్ వెల్కమ్డ్ కాంపిటీషన్. ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ 1995-96 ద న్యూ బ్యాంక్స్ కేమ్ ఇన్ విత్ ద న్యూ లైసెన్స్ వి గివెన్ టు ద న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్, we took this and took that as an opportunity. And if you see our, in fact our, maybe our way we are doing business has become better because the new banks came in and did a different way of doing things. Our entire computerization, our core banking has started after the new banks came in because they came and showed us that there is something. తెలంగాణ ఏర్పాటు చేయాలని యూపీఏ సంకల్పం నెరవేరిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర ఎంపీలు చర్చలో పాల్గొననందుకు చింతిస్తున్నానని, వారు కూడా చర్చలో పాల్గొని ఉంటే బాగుండేదన్నారు. కన్నా థా కర్ చుకే హే, అగర్ కుచ్ కమీ రహ్ గయి హై తో ఉస్కో వి బాద్ మే ఔర్ ఠీక్ కియా జా సకతా హై. ద బిల్ వాస్ పాస్ ఇన్ లోక్ సభా యాజ్ సివియర్ క్రిటిసిజం బై వేరియస్ పొలిటికల్ వాట్ కెన్ బి డన్ సీనియర్ లీడర్ వాట్ కెన్ బి డన్ ఎనఫ్ ఆపర్చునిటీ వాస్ గివెన్ ఫర్ దెమ్ టు డిబేట్ డిస్కస్ అండ్ డెలిబరేట్ ఆఫ్టర్ వాట్ ఇస్ పార్లమెంట్ ఫర్ is the parliament there for to throw pepper sprays, is the parliament there to break computers, is the parliament there to break mics, what is all this? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు. వెంటనే గవర్నర్ నరసింహన్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనని స్పష్టం చేశారు.
తన రాజీనామా ఆమోదం అనంతరం ఆ స్థానంలో ఎవరున్నా తనకు అనవసరమని చెప్పారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేసిన తనకు ఇక ఆ సీటు గురించి ఆలోచించవలసిన అవసరం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పందించారు. ఆయనకు రాజీనామా తప్ప వేరే దారి లేదని అన్నారు. మొదటి నుంచి సీఎం విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆకడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఓ యువకుడిపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలంటూ తమ డిమాండ్ చేసిన వెంటనే తీర్చాలంటూ ఎల్బీనగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో అంగన్వాడీ ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఆ నిర్లక్ష్యం వ్యతిరేకంగా అనేక విధాలుగా ఇంతో ముందుకు మన రిలే నిరాదీక్షలు కొద్ది రోజులు చేశాము. అట్లా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత రిలే నిరాదీక్ష స్పందించకుంటే నిరోధిక నిరాదీక్ష కూడా 4 రోజులు చేశాము. ఆ 4 రోజులు చేసినా కానీ స్పందించలే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీ కార్మికుల సమస్యపై అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని చెప్పి, కార్మికుల కనీస వేతనం 10,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి మనము అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నాము. అయినా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. ఈ నిరోధిక మరిన్ని అప్డేట్స్ లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్.